హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలిగింటి వంటలకు స్వాగతం ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి అలాగే బిర్యానీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం క్యాప్సికం ముక్కలు టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తర్వాత పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి పొడి లేదా ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు కొద్దిగా ధనియాలు తర్వాత ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా చింతపండు అల్లం వెల్లుల్లి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకుందాం ఇది మసాలా కోసం పల్లీలు వేగాక ఒక స్పూను ధనియాలు కూడా వేసుకొని వేయించుకుందాం ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించుకుందాం ఇవి త్వరగానే వేగిపోతాయి ఎక్కువ టైం పట్టదు మనకి నువ్వులు వేగాక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇది వేగాల్సిన అవసరం లేదు ఊరికే అలా కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా ఇలా అంతా బాగా కలుపుకొని ఇలా అయితే వేగిపోయినట్లే ఇప్పుడు మనకి పక్కన పెట్టుకుందాం దీన్ని తీసి ఇవి ఇప్పుడు చల్లగా అయిపోయాయి దీన్ని మిక్సీ జార్లోకి వేసుకుందాం కావాలంటే ఇలానే వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు లేదా ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు లేదా గరం మసాలా వేసుకోవచ్చు ఇక్కడ ఇవి వేసుకోకుండా కొద్దిగా చింతపండు దాల్చిన చెక్క లవంగాలు యాలకాయ తర్వాత అల్లం వెల్లుల్లి వీటన్నిటినీ మెత్తగా పేస్ట్ లాగా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూశారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండివిరపకాయలు వేసుకొని వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం అది వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయి చూశారు కదా ఇలా అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికం అది క్యాప్సికం కొద్దిగా పెద్ద సైజులో కట్ చేసుకున్నాను క్యాప్సికం ముక్కలు ఒక టొమాటో క్యాప్సికం టొమాటో ఒకేసారి వేసేసుకున్నాను నేను ఇంకా తర్వాత కొద్దిగా పసుపు తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం తర్వాత రుచికి సరిపడా కారం వేసుకుందాం పసుపు కారం ఉప్పు టొమాటో క్యాప్సికం ఉల్లిపాయ ముక్కల్లో బాగా ఒకసారి కలుపుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పల్లీలు నువ్వుల మిశ్రమం ఈ మిశ్రమన్నంతటినీ వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఒక అర గ్లాసు వాటర్ కూడా ఆ మిక్సీ జార్లో వేసుకొని ఇలా వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చిదే కాబట్టి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకుందాం ఈ టైంలోనే ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చు నాకు కొద్దిగా ఉప్పు తక్కువైంది అందుకే ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి ఇంకా కర్రీని ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు సేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాం కర్రీ మనకి బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా ఇలా అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకుందాం చూశారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలిగింటి వంటలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు